హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఈరోజు వీడియో వచ్చేసి మీరందరూ ఎప్పటి నుంచో నన్ను అడుగుతుంది, నేను ఎప్పటి నుంచో పోస్ట్ ఫోన్ చేస్తూ ఉన్న వీడియో అండి. ఏంటంటే ఆకుకూరలు పెంచుకోవడం ఎలా అనేది. ఆకుకూరలు అందరూ చాలామంది మేము ట్రై చేస్తున్నామండి, 2 ఇంచెసే వస్తున్నాయి, వచ్చి పడిపోతున్నాయి, ఇట్లా రకరకాల సమస్యలు అన్నమాట ఆకుకూరలు పెంచడంలో. వాటన్నిటికీ పరిష్కారం ఈరోజు మన ఈ వీడియో అనేది. దీని గురించి నేను మీకు ఇన్ని రోజులు ఇది ఇలా పోస్ట్ పోన్ అవడానికి కారణం ఏంటంటే దానిలో లోతుపాట్లు మొత్తం తెలుసుకుని వీడియో చేస్తున్నాను. అది మీకు క్లియర్గా వీడియోలో 100% సక్సెస్ఫుల్గా ఆకుకూరలు ఎలా పెంచుకోవాలి అనేది మీకు ఈరోజు వీడియో అండి. తప్పకుండా ప్రతి ఒక్కళ్ళు మిస్ స్కిప్ చేయకోకుండా చూడండి ఈ వీడియోని, మీకు ఆ సొల్యూషన్ అనేది దొరుకుతుంది. అంత కలిపి మన వీడియో ఎంత ఉంటుందండి? మ్యాక్సిమం 10 మినిట్స్ ఉంటుంది. చూసేసారనుకోండి, మీ సమస్యలన్నీ క్లియర్ అయిపోతాయి ఒక్కసారితోటి. మళ్ళీ మీరు నన్ను డౌట్ అడగాల్సిన పని ఉండదు, నేను మీకు చెప్పాల్సిన పని ఉండదు. ఓకే, వీడియో అయితే ఆకుకూరలు 100% సక్సెస్ఫుల్గా ఎలా పెంచుకోవాలి అనే దాని గురించి. మరి వీడియోలోకి వెళ్ళే ముందు మన వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూడండి. మీకు నచ్చి కంటెంట్ ఉంది అనిపిస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మీరు బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం వల్ల నోటిఫికేషన్ వస్తుంది, వీడియోస్ అనేది మిస్ అవ్వకుండా చూడగలుగుతారు. మనము ఆకుకూరలు పెంచేటప్పుడు ముందుగా ముఖ్య సమస్య ఏంటంటే ఆకుకూరలు పడిపోతున్నాయి అండి అని అందరికీ మెయిన్ సమస్య అది. ఏది ఒక 2 ఇంచెస్ అలా పెరిగిన తర్వాత మా ఆకుకూరలు పడిపోతున్నాయి అండి అనేది ముఖ్య సమస్య. రెండోది ఏంటంటే వస్తున్నాయి కానీ మొలకలు ఒక 2 ఇంచెస్ పెరిగి ఆగిపోతున్నాయి అనేది. ఈ రెండు సమస్యలకు కూడా సొల్యూషన్ ఒకటే అండి, ఏంటంటే మనం తీసుకునే పాటింగ్ మిక్స్. నేను గమనించింది ఏంటంటే, ఇప్పుడు మీకు ఏది చెప్పినా కూడా నేను చేసి పాటిస్తూ ఉండి సక్సెస్ఫుల్గా వచ్చిందే మీకు చెప్తున్నాను. దానిలో భాగంగా అంటే నాకు ఎట్లా చేసినా వస్తున్నాయి, కానీ ఎక్కడైతే మనం ఫెయిల్ అవుతున్నాము అనేది నేను గమనిస్తే, 3 రకాలుగా తీసుకున్నాను పాటింగ్ మిక్స్ అనేది. ఆ 3 రకాలుగా నాకు 100% సక్సెస్ఫుల్గా అనిపించింది, ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను. ముందు ముఖ్యంగా మనం తీసుకునే పాటింగ్ మిక్స్ని బట్టే మన మొక్క గ్రోత్ అనేది ఉంటుంది, పడిపోకుండా ఉండడం అనేది కూడా ఉంటుంది. సో ముందేం చేద్దామంటే మనం పాటింగ్ మిక్స్ అసలు ఎట్లా కలుపుకుంటే మనం మొక్కలు 100% సక్సెస్ఫుల్గా వస్తాయి అనేది ఇప్పుడు పాటింగ్ మిక్స్ ముందు మనం చూద్దాం. ఇప్పుడు మనం పాటింగ్ మిక్స్ కలుపుకుందామండి. పాటింగ్ మిక్స్కి ఇక్కడ వర్మీ కంపోస్టు అలాగే ఇది మట్టి, మట్టిలో ఒక 10% నేను కోకోపీట్ కలిపానండి. మిగిలినదంతా కూడా అంటే 30% ఇక్కడ ఇసుక తీసుకున్నాను, 30% ఏమో మన వర్మీ కంపోస్ట్ తీసుకున్నాను, మట్టిలో ఒక 10% కోకోపీట్ కలిపిన మట్టి ఇది. ఈ మూడిటిని దీనిలోకి నేను కొద్దిగా ఇక్కడ వేపపిండి కూడా వేసుకున్నానండి. వర్షాకాలం కదా, మనకి ఆకుకూరలు రాగానే ఏదో ఒకటి ప్రాబ్లం రాకుండా ఉంటుందని చెప్పి వేపపిండి కూడా వేసుకున్నాను. వేసి వీటన్నిటిని కూడా మంచిగా కలిపేసుకుందాము. మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను చూడండి, 3 ఈక్వల్గా ఇసుక అలాగే వర్మీ కంపోస్టు, మన నార్మల్గా గార్డెన్లో వాడే మట్టి, ఇంకొక 10% ఏమో కోకోపీటు, దానిలోకి కొద్దిగా వేపపిండి వేసుకుని కలిపేసుకున్నాను. ఇప్పుడు మనం తీసుకునే ఆకుకూరలు తీసుకునే టబ్ కానివ్వండి, ఏదైనా కానివ్వండి, కంటైనరు, దానికి హోల్స్ అనేవి ఎక్కువ ఉండేటట్టు చూసుకోవాలి. అప్పుడే ఏంటంటే ఒకటి కొన్ని మూసుకుపోయినా కూడా మనం పోసిన వాటర్ అనేది కిందకి కారిపోవడానికి అవకాశం ఉంటుందన్నమాట, మిగిలినవి ఉంటాయి కనుక. సో ఇప్పుడు దానిలోకి నేను మట్టి నింపేసుకుంటున్నాను. కోకోపీటు ఎక్కువ అంటే ఈక్వల్గా తీసుకున్నప్పుడు నాకు జరిగింది, నేను చెప్తున్నాను కదా నా ఎక్స్పీరియన్స్ అనేది, ఎక్కువగా తీసుకున్నప్పుడు అదేమవుతుందంటే మట్టి అనేది బాగా గుల్లగా ఉండడంతో మనము వాటర్ పోసినప్పుడు అది పక్కకు పడిపోతుందండి. నేను ఎప్పుడైతే ఇట్లా ఇసుక ఎక్కువ వేసి కలిపానో అప్పుడు ఆ ప్రపోర్షన్ అనేది బాగా నాకు చాలా మంచిగా అనిపించింది, మొక్కలు అనేది అసలు పక్కకు పడట్లేదు ఇట్లా పోసిన తర్వాత, ఇసుక వేసిన తర్వాత. సో ఈ పద్ధతి అయితే మాత్రం చాలా బాగుందండి. మట్టి అంటే పాటింగ్ మిక్స్ గురించి చెప్తున్నాను నేను. పాటింగ్ మిక్స్ చూసాం కదా ఎలా తీసుకోవాలి, ఏ పద్ధతిలో తీసుకోవాలి అనేది. అయితే ఒక చిన్న మార్పు, మనం విత్తనాలు నాటుకునే పద్ధతిలో ఒక చిన్న మార్పు చేద్దామండి. నేను ఇలా చేసి చూసిన తర్వాత నాకు 100% సక్సెస్గా అనిపించింది, అందుకోసమే మీకు కూడా అదే పద్ధతి చెప్తున్నాను. విత్తనాలు నాటుకునే పద్ధతిని మనం మార్చుకుందాము. ఓకే, అది మీకు ఇప్పుడు చూపిస్తాను ఎట్లాగో అనేది. ముందు మట్టి అంతటా మంచిగా తడిపేసుకోవాలి. తడిపిన తర్వాత ఒక పద్ధతి ఇది, మనం గింజలు అనేది ఇట్లా సాళ్ళు లాగా, అంటే ఇప్పుడు పొలాల్లో వేస్తారు కదా అట్లా
లైన్ లాగా తీసుకుని దానిలోకి ఇట్లా గింజలు వేసేసుకోండి. ఇప్పుడు నేను ఈ పాలకూర గింజలు వేస్తున్నాను. కొంచెం ఒత్తుగానే వేయండి, ఇబ్బంది ఏమీ లేదు. మొక్కలు కొంచెం పెద్ద ఏదాకా ఒత్తుగా ఉంటేనే ఇబ్బంది ఏమీ లేదు. కొంచెం ఒత్తుగా వేయండి. వేసిన తర్వాత ఆ గింజలన్నింటిని అలా కప్పేసేయండి. మొత్తం అంతా మట్టి మొత్తం అంతా చల్లేసేయండి గింజలు మూసుకునే వరకు. అలాగే ఇప్పుడు ఇక్కడ మెంతికూర వేస్తున్నానండి. మెంతికూర కూడా గుర్తుపెట్టుకొని ఇట్లా దగ్గర దగ్గర వేస్తే అస్సలు పడిపోవట్లేదండి. ఇది నేను మీకు చూపిస్తాను. ఆల్రెడీ నేను ఇట్లా వేసిన ఇట్లా దగ్గర దగ్గర వేసుకోండి. మంచిగా వేసిన తర్వాత ఇవి కూడా ఇట్లా మనం మట్టితోటి చల్లేసేయండి. మొత్తం పైన అంతా కూడా మట్టితోటి కవర్ చేసేయండి పూర్తిగా ఇట్లా. ఓకే, ఇంకొక పద్ధతి ఏంటంటే, యాక్చువల్గా ఇప్పుడు ఇక్కడ పైన గింజలు లేవు, మీకు ఊరికే చూపిస్తున్నాను. సపోజ్ ఇది మీరు తీసుకున్న టబ్ అనుకోండి. ఇక్కడ కొంచెం మట్టి పక్కకు తీసుకుని ఈ గింజలు ఇలా వేసుకున్నారు కదా, వేసిన తర్వాత ఒకసారి ట్యాప్ చేయండి. ఆ టబ్ ఏదైతే ఉంటుందో ట్యాప్ చేస్తే ఆ ఎయిర్ స్పేసెస్ అన్నీ కూడా కవర్ అయిపోతాయి. ఈ గింజలు అనేవి మనకి లోపలికి వెళ్ళిపోకుండా ఉంటాయి అన్నమాట. ఎక్కడ వేస్తామో అక్కడే ఉంటాయి. తర్వాత మనం మట్టి అనేది కొంచెం పైన చల్లేసుకుని వాటరింగ్ చేసేసుకోవడం. మళ్ళీ కూడా చేసిన తర్వాత దీన్ని మీకు ఆల్రెడీ చెప్పాను, మట్టి చల్లాం కదా, మట్టి చల్లిన తర్వాత వాటరింగ్ చేసుకోవాలి. వాటరింగ్ చేసిన తర్వాత దీన్ని మనం ఎండలో పెట్టొచ్చు, ఎండ ఉంటాయి. బట్ ఏంటంటే మరీ ఎక్కువ వర్షం పడుతుంది అనుకోండి, అప్పుడు మాత్రం కొంచెం దాన్ని షేడ్లో పెట్టుకుంటేనే ఆ వచ్చే మొలకలు అనేవి బాగా ఎక్కువ వర్షం పడితే పక్కకు పడిపోకుండా ఉంటాయి. లేదు అంటే సెమీ షేడ్లో, అసలు స్టార్టింగ్ నుంచి కూడా సెమీ షేడ్లో పెట్టుకున్నా కానీ ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు మీకు చూపించాను కదండి, పైన ఇట్లా లైన్ల పద్ధతిలో వేసుకుంటే మొలకలు అనేవి పక్కకు పడిపోవట్లేదు అని చెప్పి. ఇదిగోండి చూడండి, అలాగే కొంచెం ఇలా ఒత్తుగా వేసుకుంటే గింజలు అనేవి దగ్గరగా వేసుకుంటే కూడా మీకు మొక్కకు పడిపోవడం అనే సమస్య సాల్వ్ అవుతుందండి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది మెంతికూర నేను వేసుకున్నది ఫస్ట్ స్టేజ్, ఇదేమో సెకండ్ స్టేజ్. అంటే కొద్ది గ్యాప్లో వేసుకుంటానని చెప్పాను కదా మీకు. అట్లా చూడండి ఎంత దగ్గర దగ్గరగా వేసానో నేను, అయినా ఎంత బాగా వచ్చిందో చూడండి. ఇట్లా దగ్గరగా వేస్తేనే మెంతికూర, ముఖ్యంగా మెంతికూరకి అసలు పడిపోకుండా బాగా వస్తుంది. ఇదిగోండి, ఇది మనకి హార్వెస్ట్ చేసుకోవడానికి రెడీగా ఉన్న మెంతికూర. ఇట్లా అనమాట, దగ్గరగా వేసుకోండి, మీకు 100% చక్కగా వస్తాయి. ఇదే పద్ధతిలో పాలకూర అవనివ్వండి, తోటకూర అవనివ్వండి, ఏదైనా వేసుకోవచ్చు. అప్పుడు మనము ఎప్పటికప్పుడు చిన్న కొంచెం పెరగంగానే కొన్ని కొన్ని మధ్యలో తీసేసుకుంటూ ఉంటే అవి పడిపోవడం అనే సమస్య అనేది ఉండదన్నమాట అసలు. ఇదిగోండి, ఇది నేను అదే పద్ధతిలో తీసుకున్నాను పాటింగ్ మిక్స్. అలా వేసినవే ఇవి, ఇప్పుడే మొలకలు వచ్చినవి. బట్ మీకు చూపించాను కదా ఇట్లా లైన్స్ లాగా విత్తనాలు వేసుకునే పద్ధతి, అలా కాకుండా ఇది నేను నార్మల్గా చల్లానమాట. ఇవి ఇప్పుడే మొలకలు వచ్చినాయి, కొంచెం ఒక 2-2 inches పెరిగినాయి. ఇట్లా ఒత్తుగా వేసుకోవాలి మనం. ఇది దాని తర్వాత స్టేజ్లో ఉన్న కొత్తిమీర అండి. ఇది నేను సగం హార్వెస్ట్ చేసేసుకున్నాను, హార్వెస్ట్ చేసుకోవడానికి రెడీగా ఉన్న కొత్తిమీర. నా దగ్గర ఏంటంటే అన్ని స్టేజ్లవి ఉంటాయి. ఎప్పుడు ఇట్లా మనకి ఇది అయిపోయేసరికి, మీరు ముందు దీనికంటే ముందు చూసారు కదా అది రెడీగా ఉంటుంది. అది అయిపోయేసరికి మళ్ళా ఇందాక స్టార్టింగ్లో చూపించాను కదా అది రెడీగా ఉంటుంది. ఈ లోపల దీనిలో వేసుకుంటూ ఉంటానన్నమాట. అట్లా ఇంకా ఎప్పుడూ మనం కొనుక్కున్న పని లేకుండా ఎప్పుడు రెడీగా ఉంటుంది ఇట్లా చేసుకుంటే. ఇదిగోండి పాలకూర, ఇది ఇప్పుడు హార్వెస్ట్కి రెడీగా ఉంది. ఇటు సైడ్ది, ఇటు సైడ్దేమో నేను రీసెంట్గా కట్ చేశాను, పలచగా ఉంది అందుకని. ఇది ఇప్పుడు మళ్ళీ మనం కట్ చేసుకోవచ్చు అన్నమాట. ముఖ్యంగా మనం ఆకుకూరలకి గనక గింజలు పోసుకునేటప్పుడు, నాటుకునేటప్పుడు తప్పనిసరిగా మట్టి అనేది ముందు తడుపుకోవాలండి. అది ఏ గింజలు పెట్టినా కూడా మనం చేయాల్సిన పనే. బట్ మిగిలిన వాటికి అయితే ఓకే, కొంచెం తర్వాత గింజలు పెట్టిన తర్వాత తడిపిన అంత ఇబ్బంది ఉండదు. కానీ ఆకుకూరలకు మాత్రం మనం తప్పనిసరిగా మట్టి అనేది ముందుగా మొత్తం అంతా ప్రాపర్గా తడుపుకున్న తర్వాత గింజలు అనేది పోసుకోవాలి. పోసిన తర్వాత మళ్ళీ మనం ఏదైతే సాయిల్ వేస్తామో అది కూడా మళ్ళీ ప్రాపర్గా తడిచేటట్టుగా మళ్ళీ మనం వాటరింగ్ అనేది చేసుకోవాలి. ఇంకా ఆకుకూరలే కదా ఎండ అవసరం లేదు అని అనుకోవద్దు. ఆకుకూరలైనా సరే కొంచెం ఎండ తగిలితేనే ఆ గ్రోత్ అనేది బాగుంటుంది, మనకి ఫాస్ట్గా పెరగడం కూడా జరుగుతుంది. సో అంటే ఎండ ఉన్న వాళ్ళైతే మాత్రం కొంచెం ఎండ తగిలే ప్లేస్లో పెట్టుకుంటేనే మంచిది. ఎండ లేని వాళ్ళు అంటే కొద్దిసేపే ఎండ వస్తుంది అండి మాకు అనుకునే వాళ్ళు, అట్లా కొంచెం సేపు ఎండ తగిలినా కూడా బాగానే ఉంటుంది. బట్ ఇప్పుడు ఏంటంటే వర్షాకాలం కనుక మనము మొలకలు వచ్చే వరకు బాగా మరీ డైరెక్ట్ వర్షం పడే ప్లేస్లో కాకుండా కొంచెం సెమీ షేడ్లో, అంటే ఏదన్నా షేడ్ ఉంటే దాని కింద పెట్టుకున్నాం అనుకోండి, మొలకలు వచ్చిన తర్వాత అయితే కొంచెం బయట ఉన్నా కానీ ఇబ్బంది ఉండదు.
సో అది చూసుకోండి కొంచెం డైరెక్ట్ వర్షన్లో మాత్రం పెట్టకండి ఇంకా వాటరింగ్ విషయానికి వస్తే మనం మట్టిని ఎప్పుడు కూడా పూర్తిగా డ్రై అవ్వనివ్వకూడదండి పూర్తిగా డ్రై అయిన తర్వాత కనుక మనం నీళ్ళు పోస్తే ఏమవుతుందంటే అది మొక్క అనేది ఎక్కువ వాలిపోవడానికి అవకాశం ఉంటుంది అందుకని చెప్పి మట్టి ఎప్పుడు కూడా పూర్తిగా డ్రై అవ్వకముందు మనము ఫ్రీక్వెంట్గా అంటే అవసరం తేమ మాత్రం ఎప్పుడు ఉండేటట్టుగా కుండీలో చూసుకోవాలి ఇంకా అందరూ అడిగేది ఏంటంటే మొక్కలు పెరగట్లేదండి ఏం ఫెర్టిలైజర్ ఇవ్వాలి అని చెప్పి ఆకుకూరలకి స్పెషల్గా ఆకుకూరలకి మనము తీసుకున్న పాటింగ్ మిక్స్లో ఎరువేస్తాం కదండి అది వన్స్ మనకి ఏది తోటకూర కానివ్వండి లేదు అంటే పాలకూరకైతే అవసరం అవుతుంది మనం అది ఎప్పటికప్పుడు మళ్ళీ కట్ చేసి మళ్ళీ పెరుగుతూ ఉంటుంది కనుక దానికి అవసరం అవుతుంది మన వెర్మి కంపోస్ట్ వేసుకోవచ్చు లేదు అంటే పశువులు ఎరువు వేసుకోవచ్చు మన కిచెన్ కంపోస్ట్ అయినా వేసుకోవచ్చు మరీ మన ఆకులన్నీ పాలిపోయినట్లుగా అంటే పండిపోయినట్టుగా అట్లా వస్తుంటే కనుక అవసరం అనుకుంటే అప్పుడు కొద్దిగా మంత్లీ ఒక ఎప్పుడైనా బాగా మరీ డల్గా ఉన్న మొక్కలు అనుకుంటే ఎప్సమ్ సాల్ట్ అనేది ఒక లీటర్ నీళ్ళకి ఒక 10 grams వరకు వేసుకుని కలిపేసి మొక్కలకి మొదట్లో పోయొచ్చు అలాగే మొక్కలకి ఫాలియర్ స్ప్రే లాగా కూడా చేసుకోవచ్చు మోస్ట్ ప్రాబబ్లీ ఏంటంటే మనము తొందరగా కట్ చేసేసుకుంటాం కనుక ఆకులకి ఫెర్టిలైజర్స్ ఎక్స్ట్రా అవసరం లేదు మనం పాటింగ్ మిక్స్లో కలుపుకున్నదే సరిపోతుంది బట్ స్టిల్ మన మొక్కలు డల్గా ఉన్నాయి అనుకుంటే మాత్రమే ఇవ్వాల్సి ఉంటుంది జనరల్గా మన ఆకుకూరలకి ఎటువంటి పెస్ట్ రాదండి ఎప్పుడన్నా మరీ గార్డెన్లో మిగిలిన మొక్కలకు కనుక ఎక్కువ ఉంది అంటే ఎఫిడ్స్ కానీ మిల్లీ బగ్స్ కానీ వచ్చే అవకాశం ఉంటుంది వాటికి మిగిలిన వాటికి ఎట్లా అయితే మనము మోస్ట్ ప్రాబబ్లీ వాటర్తోటే బాగా ఫోర్స్గా కొడితే పోతుంది బట్ ఆకుకూరలు డెలికేట్గా ఉంటే కనుక మనము వాటిని చేతితోటి కొంచెం క్లీన్ చేసేసుకుని అప్పుడు నీమ్ ఆయిల్ అనేది వారానికి ఒకసారి 10 డేస్కి ఒకసారి అవసరాన్ని బట్టి స్ప్రే చేసుకుంటే సరిపోతుంది చూసేసారు కదండి మరి మన చిన్న చిన్న జాగ్రత్తలే అవి పెద్ద కష్టమేం కాదు ఇప్పుడు చూసినా కూడా మీకు కూడా అనిపించి ఉంటుంది ఎక్కడ మిస్టేక్ చేస్తున్నామో ఏంటి అనేది సో అది మళ్ళీ రిపీట్ చేయకుండా చేసేసి చక్కగా ఆకుకూరలు అనేవి ఆరోగ్యంగా పెంచుకొని ఆరోగ్యంగా ఉండండి అందరూ మీకు కనుక 100% మంచిగా వస్తే మళ్ళీ పక్కన వాళ్ళకు కూడా నేర్పించండి అవి ఎట్లా వేస్తే మంచిగా వస్తాయి అనేది సో మరి ఈ వీడియో మీకు నచ్చిందని హెల్ప్ అయిందని అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ కూడా హెల్ప్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి వీడియో ఎలా ఉందనేది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి థ్యాంక్ యూ